ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాల మంచినీటి చెరువులో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దాదాపుగా 30 కేజీల బరువున్న చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఈ విధమైన చేపలు పట్టడం చూడలేదన్నారు. చెరువులో చేపలు పెంచుతారు కానీ ఇప్పుడు చిక్కిన చేపలు సహజ సిద్ధంగా పెరిగిన చేపలని చెప్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలో ఎక్కడి నుండో కొట్టుకువచ్చి ఉంటాయని చెప్తున్నారు. సహజ సిద్ధంగా పెరిగిన చేపలు కావడంతో చాలా రుచిగా ఉంటాయని అంటున్నారు. మా ఊరు చెరువులో కనీవీని ఎరిగినంత రీతిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ లేనంత ఇదిగా చేపలు పెరిగినాయి. ఈ సహజంగా మామూలుగా అయితే చేపలు పెంచుతారు కానీ పెంచినవి కాదు. వరదకొచ్చినయో చెరువులో ఉత్పత్తి అయ్యి పెరిగినాయి బాగా. 10 కేజీల పైనే చేపలు ఉన్నాయి. 10 నుంచి 25-32 కేజీల చేప వరకు ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కావాలంటే అసలు లేవు. ఊరు కానీ ఊరిలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో ఆసక్తికరంగా ఈ చేపల కోసం వస్తున్నారు. కానీ ఈ చేప ఉన్నంత రుచి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఉండదు మాకు తెలిసినంత వరకు. చాలా అద్భుతమైన ఇదన్నమాట ఇది. ఈ చేపని కాపాడిన గ్రామ ప్రజలకి సర్పంచ్ గారి గారిని మరి నాగార్జున వీరపల్లి చెరువు అండి. ఇక్కడ వీరపల్లి చెరువులో గత 3 సంవత్సరాలుగా ఎవరు చెరువు పాట పాడలేదు. అంటే ఇప్పుడు మా ఊళ్ళో చెరువు పాడారు. చెరువు పడే కాకపోతే ఇక్కడ కనీసం చేపలు అనేవి 10 కేజీల కంటే తక్కువ ఏవి ఉండట్లేదు. కనీసం 25 కేజీల పైన ఉన్నాయి ప్రతి చేప. కొన్న వాళ్ళు కూడా ఎవరు ఒకరు కూడా ఒక చేపను కొనుక్కోలేకపోతున్నారు. కనీసం ఇద్దరు కలిసి ఒక చేపను కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది ఎవరు మేధస్ పెంచిన చేపలు కాదు. అట్లా అని నాటికాయ అదే తెలియని చేపలు పాడుపడుతుంది.